ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ మంగళవారము. మొదటి పఠనము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 13వ వచనం వరకు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని ఆధీనములో నుండును. దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును. కాని మనుషుని ఉద్దేశములను పరిశీలించు చూచువాడు ప్రభువునకు బలిని అర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయముల వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు అహంకారపు హృదయము దుష్టుల పాపములను వలనే జాగ్రత్తగా ఆలోచించి పనిచేసినచో చాలా లాభము కలుగును, త్వరపడినచో ఫలితము అబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకొనినచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొనువాడు చావు కోరలలో చిక్కుకొనును. దుర్మార్గునికి ఎల్లప్పుడూ చెడ్డను చేయవలననియే కోరికే. అతనికి తోటి నరుని మీద దయపట్టదు. పొగరుబోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును అర్జించును. దుష్టుల ఇండ్లల్లో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువునకు తెలియును. అతడు వారిని సర్వనాశనము చేయును. పేదవాని మొరను ఆలింపనివాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరును వినరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనము వరకు. యేసు తల్లియు సోదరులను ఆయన ఎద్దుకు వచ్చిరి. జనులు కిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాటలాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.